హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి మనం తిరుపతి పట్టణంలోని లీలా మహల్ జంక్షన్ నుండి మంగళం కరకంబాడికి వెళ్ళే దారిలో శ్రీ బొంతాలమ్మ దేవాలయం దగ్గర ఉన్నాము బొంతాలమ్మ దేవాలయం ఎడమవైపున ఉంటే వినాయక సాగర్ నిర్మాణ పనులు కుడివైపున కొనసాగుతున్నాయి చాలామంది ప్రేక్షకులు వినాయక సాగర్ నిర్మాణ పనులు తిరుపతి పట్టణంలో ఎలా కొనసాగుతున్నాయి పనులు ఎంతవరకు వచ్చాయి వీడియో రూపంలో మాకు చూపించండి అని అడిగారు వాళ్ళ కోరిక మేరకు ఈరోజు తిరుపతి పట్టణంలోని వినాయక సాగర్ యొక్క నిర్మాణ పనులను అందరికీ చూపించాలని వచ్చాను మీరు ఇప్పుడు చూడవచ్చు ఈ వినాయక సాగర్కు వెళ్ళే రహదారిది ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ రహదారి గుండా వినాయక సాగర్కి మనం వెళ్తాము ఈ రహదారికి పక్కనే శ్రీ గోవిందధామం కూడా ఉన్నది గోవిందధామం అంటే వైకుంఠ ప్రాప్తి చెందిన మృతదేహాలను ఈ గోవిందధామంలో ఖననం చేస్తుంటారు కొత్తగా ఈ మధ్యనే నిర్మించారు ఈ గోవిందధామం గురించి మరో వీడియోలో మనం కూలంకసంగా చర్చించుకుందాము ప్రస్తుతం ఈ గోవిందధామంకి వెనక వైపున ఈ వినాయక సాగర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి ఈ గోవిందధామానికి కుడివైపున వినాయక సాగర్కు వెళ్ళే రహదారి ఉన్నది ఇప్పుడు వినాయక సాగర్కు వెళ్ళే రహదారి మీరు చూడవచ్చు గోవిందధామం ముందున్న వినాయకుని గుడి అది తిరుపతికి వచ్చే యాత్రికులు ఈజీగా ఐడెంటిఫై చేసేందుకు ఈ రూట్ మ్యాప్ అంతా మీకు ఇస్తున్నాను ఓం నమో వరసిది విఘ్నేశ్వరాయన్మహ ఓం నమో విఘ్నేశ్వరాయన్ మహ వినాయక సాగర్ యొక్క పనులు ప్రారంభించక ముందు నిమజ్జన కమిటీ సభ్యులు ఈ వినాయక సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగారని కానీ పనులు ప్రారంభం కాలేదని ఒక మౌనబాబా ఇచ్చిన సలహా మేరకు వినాయక సాగర్కు దక్షిణం వైపున ఈ వినాయకుని విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాత వినాయక సాగర్ యొక్క పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని వినాయక నిమజ్జన కమిటీ సభ్యులు చెప్పుకొచ్చారు ఇప్పుడు నిర్మాణ పనుల గురించి చర్చించుకుందాం సుమారు యాభై ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి ఒకప్పుడు లింగాలమ్మ చెరువుగా పేరుగాంచిన ఈ చెరువులో ఎన్నో సంవత్సరాల నుండి తిరుపతి పట్టణ ప్రజలు వినాయకుని యొక్క నిమజ్జనాలు చేస్తుండేవాళ్ళు కాలక్రమేణా వినాయకు నిమజ్జనాలు ఎక్కువగా ఇక్కడ చేస్తుండటంతో రెండు వేల ఒకటిలో లింగాలమ్మ చెరువును వినాయక సాగర్గా రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కించారు అదేవిధంగా తిమ్మినాయుడుపాలెం పంచాయతీలో కూడా వినాయక సాగర్గా నామకరణం చేసినారు ఈ వినాయక సాగర్ తిరుపతి పట్టణంలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ వేయంతో నిర్మాణం జరుగుతున్నది ఇది ఒక గొప్ప ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు తూర్పున మీరు అపార్ట్మెంట్లు చూస్తున్నారు మంగళంకు వెళ్ళే దారి కుడివైపున ఇవి ఉన్నాయి దక్షిణ వైపున కొత్త కొత్తపల్లికి వెళ్ళే రహదారి ఉన్నది పరమట వైపు సుబ్బారెడ్డి నగరం ఉన్నది ఉత్తరంగా లీలామహల్ జంక్షన్ నుండి కరకంబాడుకి వెళ్ళే రహదారి ఉన్నది ఇప్పుడు ఈ వినాయక సాగర్ ప్రదేశాన్ని మీరు చూస్తున్నారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తిరుపతికి గర్వకారణంగా యాభై ఎకరాల విస్తీర్ణములు ఈ వినాయక సాగర్ నిర్మాణ పనులను చేపట్టారు ఈ వినాయక సాగర్లో వినాయకుని యొక్క నిమజ్జనానికి విశాలమైన రహదారులు ఇక్కడ వెహికల్స్ తిరిగేందుకు విశాలమైన రహదారులు నిర్మిస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విశాలమైన ప్రదేశంలో ఈ చెరువులు జలాశయం వస్తుంది అందులో విహారయాత్రకు బోటింగ్లు ఏర్పాటు చేస్తారనే ప్రణాళికలు రూపొందిస్తున్నారు బోటింగ్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇప్పుడు చూస్తున్న ఈ కొలను ఈ కొల్లోనే వినాయక నిమజ్జనాలు చేయాలని ఈ కులంలో నిర్మించారు ఎంతో ప్రతిష్టాత్మకంగా వినాయకుని యొక్క నిమజ్జనాలు చేయాలని విశాలమైన రహదారులు వాకింగ్ ట్రాక్ మరియు రెస్టారెంట్లు షాపింగ్ మాల్సు పిల్లలు ఆడుకునేందుకు పార్కులు కావచ్చు గేమ్స్ కావచ్చు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు ఒక పెద్ద జలాశయాన్ని ఏర్పాటు చేసి అందులో బోటింగ్ కూడా పెట్టాలని అతి పెద్ద టూరిజం హబ్గా తిరుపతి నగరంలో ఈ వినాయక సాగర్ను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఈ వినాయక సాగర్కు నిమజ్జన కమిటీ కూడా ఉన్నది ఈ నిమజ్జన కమిటీ కన్వీనర్ శ్రీ సామంచి శ్రీనివాస్ గారు గత వీడియోలు ఈ వినాయక సాగర్ యొక్క డెవలప్మెంట్ పనులు ఈ వినాయక సాగర్ లింగాలమ్మ చెరువు నుండి వినాయక సాగర్గా ఎలా నామకరణం చేసుకుంది ఆ వివరాలన్నీ అందించారు మనకు మీరందరూ వీడియో చూసుంటారని అనుకుంటున్నాను ఇప్పుడు ఆ వినాయక సాగర్లో నిర్మాణ పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయో మీకు అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను ఒక పెద్ద టూరిజం హబ్బుగా తిరుపతి పట్టణ ప్రజలు సేద తీరేందుకు సెలవు దినాల్లో ఇక్కడికి వచ్చి విహారయాత్రగా వచ్చి ఎంజాయ్ చేయడానికి ఇది టూరిజం హబ్గా రెడీ చేస్తున్నారు తిరుపతి ప్రజలే కాదు బయట నుండి వచ్చే యాత్రికులు కూడా ఈ వినాయక సాగర్ను చూసి సంతోషించేలా గర్వించేలా ఈ నిర్మాణ పనులను చేపట్టారు ఈ వినాయక సాగర్ డెవలప్మెంట్కు వినాయక నిమజ్జన కమిటీ మెంబర్స్ ఎంతో కృషి చేశారని అధికారులు చుట్టూ కాళ్ళు అరిగేలా ఎన్నో సంవత్సరాలు తిరిగారని శ్రీ సామంచి శ్రీనివాస్ గారు వినాయక నిమజ్జన కమిటీ కన్వీనర్ గారు గత వీడియోలో మనకు వివరించారు వాళ్ళ కృషికి ఈ నిర్మాణ పనులు చేపట్టడానికి వాళ్ళ ప్రయత్నానికి ఆ నిమజ్జన కమిటీ సభ్యులందరకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మీరు చూస్తున్నారు వినాయక సాగర్లో వినాయకుని నిమ విగ్రహాలు నిమజ్జనం చేసే కొలను చూస్తున్నారు పక్కనే ఈ రహదారులు చూస్తున్నారు చుట్టుపక్కల రహదారులు కూడా చాలా విశాలంగా ఉన్నాయి వెహికల్స్ తిరిగేందుకు వెహికల్స్ ఇక్కడ నుండి వెళ్ళేందుకు రహదారులు సువిశాలంగా ఉన్నాయి ఇక్కడ మీరు నిర్మాణ పనులను చూడవచ్చు ఈ వినాయక సాగర్ మధ్యలో హైలాండ్ వస్తుందని ఒక గొప్ప భారీ వినాయకుని యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు ఈ వినాయక సాగర్లో జలాశయము జలాశయంలో బోటింగ్ ఏర్పాటు చేయాలని కూడా కమిటీ మెంబర్సు కన్వీనర్ గారు చెప్పారు మీరు ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు నిర్మాణ పనులు ఎలా కొనసాగుతున్నాయో ఇక్కడ రెస్టారెంట్లు మరియు షాపింగ్ మాల్సు అదేవిధంగా పిల్లలు ఆడుకునేదానికి గేమ్స్ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు తిరుపతి పట్టణంలోనే అతి పెద్ద భారీ ప్రాజెక్టుగా వినాయక సాగర్ను మనం చెప్పుకోవచ్చు సుమారు యాభై ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయంటే మీరు కూడా ఊహించుకోవచ్చును ఈ వినాయక సాగర్ నిర్మాణ పనులు చేపట్టిన తర్వాత చుట్టుపక్కల ఉన్న భూములకి బాగా రేట్లు పలుకుతున్నాయి అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ఖర్చులతో భారీ వ్యయంతో ఈ వినాయక సాగర్ నిర్మాణమును అలాగే ఈ వినాయక సాగర్ యొక్క డెవలప్మెంట్ను చేస్తున్నారు తూర్పున అపార్ట్మెంట్లు చూశారు మంగళంకి వెళ్ళే దారులు కుడివైపున ఇవన్నీ వస్తాయి మీరు చూస్తున్న రహదారి కొత్తపల్లికి వెళ్ళే రహదారిది ఇదే దారి గుండా ఇట్లా కొత్తపల్లికి వెళ్ళవచ్చు దక్షిణం వైపు వస్తుంది వినాయక సాగర్కు పడమర వైపు సుబ్బారెడ్డి నగర్ ఉన్నది అదేవిధంగా ఉత్తరం వైపు లీలామహల్ జంక్షన్ నుండి కరకంబాడికి వెళ్ళే దారి ఉన్నది మీరు ఇప్పుడు ఆ తిరుమల కొండలు చూస్తున్నారు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఈ వినాయక సాగర్ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ వ్యయంతో రూపొందిస్తున్నారు తిరుపతి ప్రజలకి గర్వకారణంగా ఈ ప్రాజెక్టును కూడా చెప్పుకోవచ్చు ఇటువంటి గొప్ప ప్రాజెక్టును ఈ నిర్మాణ పనులు వినాయక చవితి లోపల పూర్తి చేయాలని నిమజ్జన కమిటీ సభ్యులు చెబుతున్నారు ఈ నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే మళ్ళీ కూడా మీకు వీడియో పెడతాను వీలైతే మధ్యలో కూడా నిర్మాణ పనులు ఎలా కొనసాగుతున్నాయో చూపిస్తాను ఇటువంటి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి విభిన్నమైన వీడియోలతో వినూతనమైన వీడియోలతో మీ ముందుస్తుంటాను అందరికీ ధన్యవాదాలు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి